हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल चूस्तुन्नारु श्री टीवी वीडियो लो मनम भारत देशम लो गला सप्त मोक्ष पुरलो कंची कामाक्षी अम्मवारी देवालयं गुरिंची अदे विधंगा कंची मोक्ष विद्यकु मूलपीठम अद्वैत विद्यकु आराधा स्थानम अदे विधंगा अष्टादश शक्ति पीठालो ఒకటి కూడా అదే విధంగా పరమశివుడు పంచభూత లింగాలలో పృథ్వీ లింగంగా కొలువైన మహాక్షేత్రం కూడా ఇదే అదే విధంగా సాక్షాత్తు పరమశివుని అవతారమైనటువంటి ఆది శంకరాచార్యుల వారు కంచి కామకోటి పీఠాన్ని స్థాపించింది కూడా ఇక్కడే ఇలా ఎన్నో అద్భుతమైన క్షేత్రాలకు ఆధ్యాత్మికతకు నిలయమైనటువంటి ఈ కంచి క్షేత్రాన్ని అదే విధంగా ఇక్కడ అమ్మవారు తన చూపుల చేతనే అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలను కలగజేస్తుంది ఇటువంటి అద్భుతమైన ఈ క్షేత్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో కొలువై ఉంది ఈ కంచిలోని అమ్మవారి శక్తిపీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠం అంటారు కా అంటే సరస్వతి రూపం మా అంటే లక్ష్మీ రూపం అక్షి అంటే కన్ను అని అర్థం అంటే అమ్మవారు సరస్వతి లక్ష్మి అనే రెండు కన్నులుగా దర్శనమిస్తున్న స్వరూపం ఇక మనం ఆలయ విశిష్టతను తెలుసుకుందాం పార్వతీదేవి శివుని కన్ను మూయటం అందువల్ల జరిగిన పరిణామాల వల్ల పార్వతీదేవి తపస్సుకు బయలుదేరటం ముందుగా కాశీలో తపస్సు చేయటం అక్కడ నుంచి వచ్చి ఇక్కడ మామిడి చెట్టు క్రింద సైకతలింగం చేసి పూజలు చేస్తూ ఉండగా పరమశివుడు కంబానదిగా అలలతో వచ్చాడట అమ్మవారిని పరీక్షించేందుకు అలల ఉద్రృతిని పెంచగా అమ్మవారు తన రెండు చేతులతో శివలింగాన్ని హత్తుకుని అలల నుంచి కాపాడిందట అలా అమ్మ సూదిమనపై నిలబడి పంచాంగుల మధ్య నిలబడి పూజించగా అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై అమ్మను వివాహం చేసుకున్నాడట అలా స్వామివారు పంచభూతలింగాలలో ఒకటైనటువంటి పృథ్వీలింగంగా పరమేశ్వరుడు కొలువై ఉన్న క్షేత్రం అదేవిధంగా ఆ కంబానది ఆనవాళ్ళు కూడా ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంటాయి అమ్మవారి హస్త ముద్రికలు కూడా ఇప్పటికీ మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ జరుగుతున్న పూజా కార్యక్రమాలు అన్నీ కూడా దూర్వాస మహాముని నియమించారట ఇప్పటికీ అమ్మవారు అలా గాలిలో తేలుతున్నట్లుగానే ఉంటుంది అంటే అమ్మవారికి ఆసనంపై కూర్చున్న పీఠం గాల్లో ఉన్నట్టుగానే ఉంటుందట అమ్మవారు కామాక్షి శ్రీ బిలహాసం శ్రీచక్రం అనే మూడు రూపాలలో దర్శనమిస్తారు అమ్మవారు పద్మాసనంపై కూర్చుని తన చేతులతో పాశం అంకుశం పుష్పబాణం చిరుకు గడగుతో దర్శనమిస్తుంది ఈ రూపం ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే శాంతి సౌభాగ్యాలు అమ్మవారి కటాక్షం తప్పక లభిస్తుంది ఇక్కడ అమ్మవారు ఉగ్రరూపంతో బలి కోరడంతో ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి విగ్రహాన్ని తగ్గించడానికి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ ప్రతిరోజు ప్రాతకాల సమయంలో శ్రీ కామాక్షి ఉత్సవమూర్తిని మేల్కొలిపి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకువస్తారు ఆ తర్వాత అమ్మవారి ఎదుట గోపూజ చేస్తారు అనంతరం అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలగించి హారతి ఇస్తారు ఆ సమయంలో అమ్మవారి విశ్వరూపం దర్శించుకోవచ్చు ఇక్కడ కొలువైన అమ్మవారి నాలుగు గోడలను నాలుగు వేదాలుగా 24 స్తంభాలను గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలుగా భావిస్తారు తపోకామాక్షి అంజన కామాక్షి స్వర్ణ కామాక్షి ఉత్సవ కామాక్షి ఇలా మరో నాలుగు రూపాల అమ్మవారులు కొలువై ఉన్నారు నడిచే దేవుడు అని పేరు గల పరమాచార్యుల వారు అమ్మవారి సేవలో ఎంతో తరించారు కంచి మహాపీఠాధిపతిగా మన జాతికి ఎంతో మేలు చేశారు అమ్మవారి కరుణా కటాక్షం తెలుసుకోవడానికి ఒక యథార్థంగా జరిగిన భక్తుని కథ తెలుసుకుందాం ఒక మోగభక్తుడు అమ్మవారి ఆలయంలో ధ్యానం చేస్తూ ఉండగా అమ్మవారు అతనికి సాక్షాత్కరించి తన తాంబూల పిడచ అతని నోటిలో పెట్టగానే అతను అమ్మవారిని ధ్యానించి వెంటనే మోకపంచశతకం అని శ్లోకాలు పలికాడు అంతటి అద్భుతమైన తల్లి ఆ కామాక్షి అమ్మవారు అపరశంకరులు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు కూడా ఇక్కడ నుంచి కామకోటి పీఠాన్ని స్థాపించి నలుమూలలా సంచరించి మనకు ఎంతో కరుణా కటాక్ష వీక్షణాన్ని ప్రసరింపజేశారు 63 మంది నాయనార్లలో అప్పర్ సుందర్ తిరుగుణర్ సంబంధర్కు సంబంధించిన 11 వారు ప్రస్తావించిన శైవ క్షేత్రాలలో 11 ఇక్కడే ఉన్నాయి